వెల్కమ్ టు టిఆర్ నైన్ టీవీ. నేను సౌందర్య. డోన్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సూపర్నెంట్ డోన్ పోస్ట్ ఆఫీస్ తనిఖీ నిర్వహించారు. 50 రూపాయలకే ఆధార్ కార్డుల మార్పులు చేర్పులు కర్నూలు పోస్ట్ ఆఫీస్ సూపర్నెంట్ డోన్ పోస్ట్ ఆఫీస్ తనిఖీ నిర్వహించారు. అదే విధంగా పోస్ట్ ఆఫీస్ లో కొత్త ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు 50 రూపాయలకు చేయగలరని సూచించారు. వయసు ధృవీకరణ పత్రము 3 ఫోటోలు తీసుకుని వచ్చి పోస్ట్ ఆఫీస్లో ఈ పథకం కింద లబ్ధిదారులుగా చేరవలసిందిగా నేను ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు, కుల వృత్తులు చేసుకునేవాళ్ళు, పింఛన సౌకర్యం లేనివాళ్ళు, అసంఘటిత కార్మికులు, రోజువారీ కూలీలు, వీళ్ళు ఆటో నడుపుకునేవాళ్ళు, లేదంటే వడ్డర్లు, అలా రకరకాల వృత్తుల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క ఈ అటల్ పెన్షన్ యోజన అనేది ఒక మంచి పథకంగా. అట్లా ఎన్నేళ్ళు కట్టాలి సార్? 60 ఏళ్ళ వయసు వచ్చేదాకా కట్టాలి. 18 నుంచి 40 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళకి ఈ పథకంలో చేరడానికి అర్హత. 60 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు వాళ్ళు కట్టుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారిగా 60 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఇంకా కట్టడం ఆగిపోతుంది. నెక్స్ట్ నెల నుంచి వాళ్ళకి పింఛన్ సౌకర్యం అనేది వస్తుంది. 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు మనం ఎంత పింఛన్ కోరుకుంటే అంత అమౌంట్ మనం కట్టాల్సి వస్తుంది. చెప్పాను కదా ఇందాక చెప్పినట్లుగా 42 రూపాయల నుంచి 210 రూపాయల వరకు 18 ఏళ్ళ వ్యక్తికి అయితే అది అట్లా అనమాట. వయసు పెరిగిన కొద్దీ ఇది ప్రీమియం. 35-40 ఏళ్ళ వయసు అంటే 40 ఏళ్ళ వయసు తీసుకుంటే ఆయన నెలకి 291 నుంచి 1454 రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది. 1000 రూపాయలు పింఛన్ కావాలంటే 291, 2000 రూపాయలు పింఛన్ కావాలంటే 582, 3000 రూపాయలు పింఛన్ కావాలంటే 873, 4000 రూపాయలు పింఛన్ కావాలంటే 1164, అలాగే 5000 రూపాయలు పింఛన్ కావాలంటే 1454 నెలకి కట్టాలి. అలాగే 3 నెలలకి 6 నెలలకి దాని తగ్గట్టుగా పింఛన్ అది అమౌంట్ కట్ అవుతుంది. దీనికి సపరేట్గా పాస్ పుస్తకం ఏమి ఉండదు. పోస్ట్ ఆఫీసులోనే పొదుపు ఖాతా తెరుచుకుని అందులో మనం ఎప్పటికప్పుడు సొమ్ము జమ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం నెలకు పెడితే నెలకు కట్ అయిపోతుంది, 3 నెలలకు పెడితే 3 నెలలకు కట్ అయిపోతుంది, 6 నెలలకు పెడితే ఆటోమేటిక్గా 6 నెలలకు కట్ అయిపోతుంది. మనం గుర్తుపెట్టుకొని దీన్ని ఏమి కట్టాల్సిన అవసరం ఉండదు. పోస్ట్ ఆఫీసులో పొదుపు ఖాతా అంటే ఎస్బీ అంటారు దాన్ని, సేవింగ్స్ బ్యాంకు, అది ఓపెన్ చేసుకుని అప్లికేషన్ ఫారము, అలాగే నేను ఇందాక చెప్పినట్లుగా వయసు ధృవీకరణ పత్రం అది కంపల్సరీ, అది ఉంటే అంటే 18-40 ఏళ్ళ వయసు మధ్య ఉన్నారా లేదా తెలుసుకోవటానికి అది చేస్తే పోస్ట్ ఆఫీస్లో మనకు పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా ఉంటే దాంట్లో ఆటోమేటిక్గా మనకు కట్ అయిపోతుంది. కౌంటర్లో మనం పాస్బుక్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేస్తారు, పాస్బుక్ ప్రింటింగ్ చేస్తారు, అందులో మనకు కట్ అయిన విషయం మనకు అక్కడ పాస్బుక్లోనే కనబడుతుంది. అంటే మనం కట్టామా లేదా, మన అమౌంట్ కట్ అయిందా లేదా అనే విషయం. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది అసలైన పాయింట్, పోస్ట్ ఆఫీసులో ఎవరైనా ఖాతాలు కలిగి ఉంటే మాత్రం పాస్బుక్లు మేము ఇస్తాం. పోస్ట్ ఆఫీస్ ఏదైనా అకౌంట్ ఓపెన్ చేశారంటే పాస్బుక్ ఇస్తాం. ఆ పాస్బుక్లో ఇప్పుడు చేత్తో రాయటం అనేది తీసేశారు కంప్లీట్గా, చట్టం ఒప్పుకోదు. ముఖ్యంగా డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీసులు ఎక్కడున్నా కానీ పాస్బుక్ ప్రింటర్ అనేది మేము సప్లై చేసి ఉన్నాము. పాస్బుక్ ప్రింటర్ ఉన్న చోట కంపల్సరిగా పాస్బుక్లో రాయకుండా ప్రింట్ చేసే ఇవ్వాలి. ప్రజలు కూడా తప్పనిసరిగా వాళ్ళ యొక్క సెక్యూరిటీ విషయమే, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లోనే నేను చెప్తున్నాను, కస్టమర్లు ఎవరు కూడాను పాస్బుక్లో రాయించుకునవద్దు, దయచేసి ప్రింట్ చేయించుకోవాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ పోస్ట్ ఆఫీసులో ప్రింటర్ ప్రాబ్లం ఉంది లేదా ఇంకేదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు, పాస్బుక్లో రాయించుకోవాల్సిన తొందర ఏమీ లేదు. అక్కడ అకౌంట్ స్టేట్మెంట్ అని ఒకటి వస్తుంది, స్టేట్మెంట్, అకౌంట్ యొక్క స్టేట్మెంట్, అది ప్రింట్ తీయించుకొని సంతం చేయించుకొని డే స్టాంప్ కొట్టించుకొని తీసుకున్నా సరిపోతుంది. అంతేగాని బలవంతం చేసి పాస్బుక్లో రాయించుకోవద్దండి, ఎందుకంటే అది అవసరం లేదు, చట్ట ప్రకారం ఇప్పుడు చెల్లుబాటు కాదు. కంపల్సరిగా పాస్బుక్లో ముద్రించాల్సిందే, ప్రింట్ చేయవలసిందే, ఓకే, తీసుకోవాలి. ఒకవేళ ప్రాబ్లం ఉంటే అకౌంట్ స్టేట్మెంట్ తీసుకోండి, వెరిఫై చేసుకోండి, మీరు కట్టిన డబ్బులు దాంట్లోకి వచ్చినాయో తెలుస్తుంది, దట్ ఈస్ ఇనఫ్. మళ్ళా ఎప్పుడైనా పాస్బుక్ ప్రింటర్ ఎప్పుడు బాగా పడితే అప్పుడు ప్రింట్ తీసుకోవచ్చు. అదే పోస్ట్ ఆఫీసులో తీసుకోవాలని కూడా లేదు. దేశంలో 25,000 సిబిఎస్ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, కంప్యూటర్ ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళైనా తీసుకోవచ్చు, ప్రింట్ చేయించుకోవచ్చు. కాబట్టి డోన్లోనే నాకు అకౌంట్ ఉంది కాబట్టి డోన్ పోస్ట్ ఆఫీస్కి వచ్చి చేయించుకోవాలని ఏం లేదు. వెల్దుర్తికి వెళ్ళొచ్చు, ఆదోనికి వెళ్ళొచ్చు, కర్నూలుకి వెళ్ళొచ్చు, అనంతపురంకి వెళ్ళొచ్చు, గుత్తికి వెళ్ళొచ్చు, ఎక్కడ మీకు అనుకూలమైతే అక్కడ వెళ్ళొచ్చు. కానీ ప్రజలు మాత్రం
దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కే అటల్ పెన్షన్ యోజన అనే పథకాన్ని తీసుకుని వచ్చారు. ఈ పథకం కింద 18 నుంచి 40 ఏళ్ల వయస్సు మధ్య ఉన్నవారు నెల నెల కానీ 3 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ కంతు చెల్లిస్తే 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత వాళ్లకు నెల నెల 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు పింఛన్ సౌకర్యం ఉంటుంది. వాళ్ళు చేయాల్సిందల్లా వాళ్ళు తమ దగ్గరలోని పోస్ట్ ఆఫీసును సందర్శించి ఒక తపాలా ఖాతా తెరిచి అందులో సొమ్ము జమ చేసుకుని నెల నెల కానీ 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ ఆ ఖాతాలో నుంచి ఈ యొక్క సొమ్ము ఆటోమేటిక్గా బదిలీ అయ్యే విధంగా ఒక ఫారం ఫిలప్ చేసి ఇచ్చేస్తే మిమ్మల్ని ఈ యొక్క పథకం కింద లబ్ధిదారులుగా చేర్చడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, 18 ఏళ్ల వ్యక్తి ఈ యొక్క పథకంలో చేరితే నెలకు కేవలము 42 రూపాయలు కట్టగలిగితే ఆయన 60 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఆయనకు నెలకు 1000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2000 రూపాయలు పింఛన్ కావాలంటే నెలకు 84 రూపాయలు మాత్రమే చెల్లించాలి. 3000 రూపాయలు పింఛన్ కావాలంటే నెలకు కేవలం 126 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. లేదు 5000 రూపాయలు పింఛన్ కావాలి అంటే నెలకు కేవలం 210 రూపాయలు. ఈ విధంగా వయస్సును బట్టి ఈ యొక్క నెల కంతు లేదా 3 నెలల కంతు లేదా 6 నెలల కంతు అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క పింఛన్ తీసుకునే వ్యక్తి పింఛన్ తీసుకుంటూ మరణిస్తే అతని యొక్క నామినీకి కూడా పింఛన్ వస్తుంది. అంటే ఫ్యామిలీ పెన్షన్ అనుకోండి, ఒక రకంగా గవర్నమెంట్ పెన్షనర్ చనిపోతే ఏ విధంగా అయితే ఫ్యామిలీ పెన్షన్ వస్తుందో అలాగే ఇందులో కూడా ఎవరైతే ఈ యొక్క లబ్ధిదారుడు చనిపోతే పింఛన్ తీసుకుంటూ వాళ్ళ యొక్క భార్య లేక భర్తకు పింఛన్ ఇవ్వటం జరుగుతుంది. బతికున్నందుకు వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క వారసులకు లేదా నామినీకి ఫిక్స్డ్ అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. అది ఎంత అంటే 1.7 లక్షల నుంచి 8.5 లక్షల వరకు ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు జీవితాంతం పింఛన్ పొందే ఒక ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు మెదిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్, చెర్లపల్లి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 9390979766, 9392979766.